ఇప్పుడు ప్రథమసర్గలోని పదహారవ శ్లోకం చెప్పుకుందాం సప్తర్షిహస్తవచితావశేషాణ్యథో వివస్వాన్ పరివర్తమాన పద్మాని ఎగ్రసరోహాణి ప్రబోధయత్యూర్ధ్వముఖైర్మయూ పదవిభాగం చేద్దాం సప్తర్షిహస్వచితావేషాణి అధహ వివస్వాన్ పరివర్తమాన పద్మాని అగ్రసరోరుహాణి ప్రబోధయతి ఊర్ధ్వముఖై మయూఖై అన్వయక్రమం ఇలా ఉంటుంది సప్తర్షిహస్వచితవేషాగ్రోహాని పద్మాని అధహ పరివర్తమాన వివస్వాన్ ఊర్ధ్వముఖై మయూఖై ప్రబోధయతి ప్రతిపదా తెలుసుకుందాం సప్తర్షిహవ అవశేషాణి ఇదంతా మనం ఒక పదంగా తీసుకున్నాం కదా సప్త ఋషి అంటే సప్త ఋషుల యొక్క హస్త చేతులచే అవచిత అంటే కోయగా తృంపగా తెంచగా అవశేషాణి మిగిలినటువంటి వాణిని సప్త ఋషులు తమ చేతులతో కోసుకోగా మిగిలినటువంటివి ఎస్య ఆ హిమాలయము యొక్క అగ్రసరోరుహాణి పైభాగములందు కొలనులలో మొలిచినటువంటి పద్మాని పువ్వులను అధః దిగువన పరివర్తమాన తిరుగుచున్న వివస్వాన్ సూర్యుడు ఊర్ధ్వముఖై పైకి వ్యాపించే మయూఖైకిరణముల చేత ఊర్ధ్వముఖై పైకి ప్రసరించే మయూఖైకిరణముల చేత ప్రబోధయతి వికసింపచేయుచున్నాడు తాత్పర్యం చెప్పుకుందాం హిమాలయ పర్వతం యొక్క పర్వతపై భాగంలో అంటే అగ్రంలో అక్కడ సరస్సులు ఉన్నాయి ఆ సరస్సుల్లో మొలిచినటువంటి అవి మొలిచినాయి ఆ అగ్రభాగంలో ఉన్న సరస్సులో మొలిచినటువంటివి ఏమిటవి తామర పువ్వులు అవి సప్తర్షులు వచ్చి కోసుకుంటున్నారు వాళ్ళ దేవతార్చన కోసం వాళ్ళు కోసుకోగా కొన్ని మిగిలినాయి వాటిని ఆ సరస్సుల కన్నా క్రింది భాగంలో తిరుగుతున్నటువంటి సూర్యుడు పైకి ప్రసరించే తన కిరణాలతో వికసింపజేస్తున్నాడు అని తాత్పర్యం అయితే ఈ తాత్పర్యంలో ఈ ఈ శ్లోకంలో ఏమిటి అంటే హిమాలయ పైభాగంలో ఉన్న సరస్సుల్లో ప్రాదుర్భవించినటువంటి పద్మాలను సప్తరుషులు కోసుకుంటున్నారు అంటే సప్తరుషులంటే సామాన్యులా ప్రతి కల్పంలో కల్పమంటే కాలాన్ని కల్పములుగా మహాయుగములుగా యుగములుగా విభాగం చేశారు మళ్ళీ ఆ యుగాలలో సంవత్సరం అయనం మాసం పక్షం దినం ఇలాగా ఉన్నాయి కదా ప్రతి కల్పంలో కూడా సప్తర్షులు మారుతూ ఉంటారు అంటే అవి పదవులు సప్తఋషులు అనేవి పదవులు ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ తపో విశే విశేషించేది ఆ సప్తర్షి స్థానాలను అలంకరిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ కల్పంలో ఈ శ్వేతవరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు కశ్యపొత్రిర్భరద్వాజో విశ్వామిత్రోధ గౌతమ వశిష్ఠశ్చ సప్తయితే ఋషయస్తథా అని చెప్తున్నారు అంటే కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠుడు వీళ్ళు సప్త అయితే ఈ సప్త ప్రతినిత్యం కూడా వాళ్ళు తమ దేవతార్చనకు పద్మాలను కోసుకుంటున్నారు వచ్చి హిమాలయ పర్వతంలో ఉన్నటువంటి పై భాగంలో ఉన్న సరస్సుల్లో వికసించిన పద్మాలను కోసుకుంటు కోసుకున్నారు కొన్ని ఇంకా ఉన్నాయి ఆ కోసుకోగా మిగిలిన వాటిని సూర్యుడు ఆ సరస్సుల కన్నా క్రింద తిరుగుతున్నాడు అంటే సూర్యమండలం కన్నా పైన ఎత్తుగా ఉంది హిమాలయం అని చెప్పడం విశేషం అలాగే సప్తఋషులు వచ్చి ఆ హిమాలయ సరస్సుల్లో పద్మాలను దేవతార్చన కోసం వాళ్ళు సేకరించుకుంటున్నారు అని చెప్పడం విశేషం ఈ విధంగా హిమాలయం యొక్క ఔన్నత్యం హిమాలయం ఎంత ఉన్నతమైనటువంటిది అని చెప్పడం ఇక్కడ చక్కగా జరిగింది అంటే సూర్యమండలం కన్నా ఎత్తులో హిమాలయం యొక్క అగ్రభూమి ఉంది అని చెప్పడం ఇక్కడ మనకి జరిగింది ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్నటువంటి విభక్తులు క్రియలు మొదలైన వాటిని చెప్పుకుందాం సప్తర్షి హస్తావచితావశేషాణి శేషం శేషే శేషాణి నపుంసకలింగ శేషశబ్దం అందులో ద్వితీయ విభక్తి బహువచనం శేషాణి అధ అవ్యయము వివస్వాన్ వివస్వాన్వివస్వాంతౌ వివస్వంత తకారంతపుం వివస్వత్ శబ్దం ప్రథమా విభక్తి ఏకవచనం పరివర్తమాన పరివర్తమాన పరివర్తమానౌ పరివర్తమానా అకారాంతపుంశబ్దము ప్రథమా విభక్తి ఏకవచనము పద్మాని పద్మం పద్ పద్మాని అకారాంతనపూంసకలింగ పద్మశబ్దం ద్వితీయా విభక్తి బహువచనం ఏషాం యోషా దారాంతపు యబ్దం షష్ఠీ విభక్తి ఏకవచనం అగ్రసరోరుహాణి అగ్రసరోరుహం అగ్రసరోరుహే అగ్రసరోరుహాణి అగ్రసరో నపుంసకలింగ అగ్రసరోరుహ శబ్దము దాని యొక్క ద్వితీయా విభక్తి బహువచనము ప్రబోధయతి క్రియ ఊర్ధ్వముఖేణ ఊర్ధ్వముఖాభ్యాం ఊర్ధ్వముఖై అంతపుంఖశబ్దం ద్వి తృతీయ విభక్తి బహువచనం మయూఖై అన్నప్పుడు మయూఖేన మయూఖాభ్యా మయూఖై మయూఖ శబ్దము తృతీయా విభక్తి బహువచనము ఇక సమాసాలు సప్తర్షిహస్వచితావేషాణి సప్తచతే ఋషయ సప్తర్షయ అది ద్విగుసమాసం సప్త షీణ సప్తర్షిహస్ షష్టితమాసం సప్తర్షిహస్త అవచితిహస్వచితృతీయత్పురుషసమాసం సప్తర్షిహస్వచితే అవశేషా సప్తర్షిహస్వచివేషా పంచమీత తాని సప్తర్షి సప్తర్షిహస్వచితావశేషా ఇక అగ్రసరోరుణి అనేదానికి విగ్రహ వాక్యాలు చూద్దాం అగ్రేసరాంసి సప్తమీతూరుషసమాసం అగ్రేసరాంసి అగ్రసరాంసి అగ్రసరస్సు రుహాణి మళ్ళీ తత్పురుష సమాసం అగ్రసరస్సు రుహాణి అగ్రసరోరుహాణి తరువాత ఊర్ధ్వం ముఖం ఏషాం అది బహువ్రీహసమాసం సమాసం ముఖం ఏషాం తైర్ధ్వముఖై సధుల్ సూతా సప్తర్షి హస్వశేషాధివర్లో సప్తర్షి హస్ హస్వచిత హస్ హస్త అవచిత హస్తిత అది సవర్ణదీర్ఘసంధి సప్త ఋషి సప్తర్షి గుణసంధి సప్త ఋషి సప్తర్షి గుణసంధి హస్త అవచిత హస్తవచిత సవర్ణదీర్ఘసంధి అవచిత అవశేషాణి అవచితవశేషాళి సవర్ణదీర్ఘసంధి అవచిత అవశేషాణి అధ అవచిత అవసేషాణ్యధ ఎసన్ధి అగ్ర ఎగ్ర సవర్ణదీర్ఘసంధి ప్రబోధయతి ఊర్ధ్వముఖై సంధి ఊర్ధ్వముఖై మయూఖైర్ధ్వముఖైర్మయూఖై విసర్గసంధి ఇక ఆకాంక్ష చెప్పుకుందాం ప్రబోధయతి ప్రబోధయతి అంటే మేల్కొలుపుచున్నాడు అంటే ఇక్కడ వికసింపచేయుచున్నాడు కై ప్రబోధయతి మయూఖై ప్రబోధయతి మయూఖములచేత కై అంటే వేటిచేత మయూఖై అంటే కిరణములచేత కథై మయూఖై ఎక్కడ ఉన్నకిరణాలవి ఊర్ధ్వముఖై మయూఖై కవరు వివస్వాన్ వివస్వాన్ ఊర్ధ్వముఖై మయూఖై ప్రబోధయతి కిస్వాన్ కీదృశ వివస్వాన్ లేకపోతే పరివర్తమాన వివస్వాన్ కుత్ర కరివర్తమాన అధివర్తమాన అధర్తమాన వివస్వాన్ ఊర్ధ్వముఖై మయూఖై ప్రబోధయతి కాని ప్రబోధయతి వేటిని వికసింపజేస్తున్నాడు పద్మాని కుత్రస్థాని పద్మాని అథవా కీదృ పద్మాని అగ్రసరోరున కీదృశాని సప్తర్షి హస్త అవచిత అవశేషాణి సప్తర్షి హస్తావచిత ఈ విధంగా ఈ శ్లోకం యొక్క ఆకాంక్ష చెప్పుకున్నాం